అందరికీ నమస్కారం అండి కొత్తగా వచ్చిన వాళ్ళు చాలామంది ఫాక్స్కి దోమపోటుకి రెండింటికి డిఫరెన్స్ తెలియకపోవడం వల్ల ఎలాగున్నా సరిసేనియా తూజా ఈ ఇవాడతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దోమపోటు వల్లే ఫౌల్ ఫాక్స్ వస్తుంది కానీ రెండింటికి చాలా తేడా ఉంది ఫౌల్ ఫాక్స్ అనేది మొహం భాగం నుంచే మొదలవుతుంది ఎప్పుడైనా కానీ అలాగే ఈ దోమపోటు అనేది ఒక భాగమే రావాలని లేదు పైన మెడపోస భాగం నుంచి తోక భాగం వరకు ఎక్కడైనా దోమ కొడుతుంది కాబట్టి ఎక్కడైనా రావచ్చు సో ఇక్కడే రావాలి అక్కడ రాకూడదు అయితే లేదు కాబట్టి ముఖ్యంగా మనం దోమ కుట్టేసినప్పుడు కనుక కేర్ తీసుకోకుండా ఉన్నాము అంటే కోడి పిల్ల రక్తహీనత వచ్చి చచ్చిపోయింది ఎందుకంటే దోమ కొడుతుంది అంటే ఆటోమేటిక్గా దోమకు కావాల్సింది ఏంటి బ్లడ్ కావాలి సో బ్లడ్ ఉంటేనే దోమ గుడ్లు పెట్టగలదు సో అందుకని బ్లడ్ తాగేసిద్ది ఆటోమేటిక్గా అంటే శరీరంలో బ్లడ్ లాస్ అయిపోవటం వల్ల కోడిపిల్ల వీక్ అయిపోయి చచ్చిపోయింది సో అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దోమలు కొట్టకుండా చూసుకోవాలి కోడిపిల్లలకు కానీ పెద్దటికి కానీ ఏదైతే దోమపూట్ ఎఫెక్ట్ అయిందో వాటి అన్నిటికీ అరటిపండు లాంటిది ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటే అరటిపండు ఒకటి మల్టీ సిరప్ ఒకటి ఇవి పెట్టుకుంటూ ఉండాలి లేదనుకోండి డెక్సార్ ఇంజన్ సిరప్ అని చెప్పి మన షాపుల్లో దొరుకుతుంది మెడికల్ షాప్స్లో అది తీసుకొచ్చి కోడి పిల్లగా తాపించుకుంటూ ఉంటే ఆ ప్రాబ్లం నుంచి రెక్టిఫై అవకాశం ఉంటుంది వీడియో ఇస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్